సమర పేరట చౌకగా అమ్మేసి ఆ విధంగా దుర్మార్గం చేస్తూ ఉన్నప్పుడు గుడ్లో పెగించి కూర్చున్నాం, మనం ఏం చేయలేకపోయాం. ఈ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పి అందరూ వాడుకున్నారు. అది న్యాయం చేయాలి కదా, అదే న్యాయం చేయాలంటే మరి కూర్చోవాలి, అక్కడికి దుర్మార్గాలను బయటపెట్టాలి. తప్పకుండా చేయాలంటే ప్రజల కొరకు, ఆర్థిక సామాజిక సమస్యల పరిష్కారం కొరకు అధికారమైనది రాజకీయాలలో. అది కాకుండా మీరు పదవి, నేను నా కొడుకు నా బిడ్డ లేకపోతే నేను నా బిడ్డే నా ఇల్లు నా బిజినెస్ నా పరిశ్రమ నేను పోరాడాలి అనే పద్ధతులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది. అలా కాదు, దాన్ని దారి మళ్ళించాలంటే మీరు ఒంటరిగా విడిగా ఉండి గట్టిగా చెప్పవచ్చు, కానీ అందరూ గెలిచిన తర్వాత ఇంకేం మాట్లాడేవారు? ఇంట్లో ఉండు ఎవరిపోమంటారు? కాబట్టి కాంగ్రెస్లో విలీనం కంటే కాంగ్రెస్ మంచి పనిచేసింది, తెలంగాణ ఇచ్చింది కాబట్టి సంతోషమే, కాంగ్రెస్కు సహకరిద్దాం. అంతేకాని అంత మాత్రం విలీనం అయిపోతామంటే మేము ఆత్మహత్య చేసుకోండి. అంటే ఇంతమంది త్యాగాల ఫలితాన్ని మళ్ళీ ఇప్పుడు ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఉన్నారు కదా, ప్రజల కోరికలు ఉన్నాయి కదా. మన నాయకులే, ఈ తెలంగాణ నాయకులే వాగ్దానం చేశారు, మేము వస్తే ఇది చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అన్నారు. మరి ఏదైనా చేయాలి కదా, చేసే అవకాశాలు ఉన్నాయి కదా, తెలంగాణ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే చేయండి. స్నేహితం ఉంది కాబట్టి, తెలంగాణ నిర్ణయం చేశారు కాబట్టి కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉండండి. అంతేకాని విలీనం చేసుకుంటామనే పద్ధతి అంత ఉపయోగం కాదు.